గడిచిన ఈ 3.5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమాత్రం కూడా ఒరిగింది ఏమీ లేదు. ఈ 3.5 సంవత్సరాలలో భయపించుకొని బెదిరించుకొని బ్రతకడం తప్ప వీళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానంలో కూడా ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేరలేదు. దాంట్లో భాగంగా మన నియోజకవర్గం చూసుకుంటే గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, శ్రీశైల మండలంలో చూసుకున్నా, ఆత్మకూరు మండలం కానీ నియోజకవర్గంలో ఏ మండలం చూసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలే. గతంలో నేను చాలాసార్లు ఛాలెంజ్ చేసిన ఎమ్మెల్యే గారికి కూడా, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయి ఆ చిట్టా ఒకసారి తీ బయటకు పెట్టు, దాంట్లో నువ్వు ఎన్ని పూర్తి చేసినావు, ప్రజలకు ఏం మేలు జరిగింది చూపించాడని చెప్తే కూడా ఇంతవరకు ఎక్కడ కూడా దానిపైన మాట్లాడరు. ఈ మధ్య మళ్ళీ గడప గడపకు తిరుగుతున్నారు. గడప గడపకలో ఏం చెప్తున్నారు వీళ్ళు, ప్రభుత్వం నుంచి మీకు ఇవి సాయం అందినాయి కాబట్టి మళ్ళీ మాకు ఒకసారి సాయం చేయండి అని. అంటే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ వీళ్ళు సొంత ప్రచారం చేసుకుంటున్నారు. అధికారులు వెంట పెట్టుకొని వీళ్ళు సొంతంగా పోతే ఎవరు రాడు, అధికారులు ఉంటే ఎవరు ఒకరు వస్తారనే ఉద్దేశంతో అధికారులు వెంట పెట్టుకొని ప్రభుత్వ ధనాన్ని అలా వేస్ట్ చేస్తూ పాపులేట్లు కూడా వాళ్లే గుర్తించేసి ప్రభుత్వం తరఫున పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. సరే ఇవన్నీ ఒక ఎత్తు ఉన్నా కూడా మన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా చెప్తున్నారా, ఇవి పూర్తి చేసినాము, మేము ఇచ్చిన వాగ్దానాలు మీకు ఈ గ్రామంలో నేను ఈ వాగ్దానం చేశాను ఇది పూర్తి చేశాను చెప్పుకునే ధైర్యం ఎక్కడో చెప్పండి. వాళ్ళు ఇచ్చే పాపులేట్లు ఏమున్నాయా, పెన్షన్ 2500 ఇంటి సంవత్సరం 12 నెలలు ఎంత వస్తుంది, 30,000 36,000 వస్తుంది, 30,000 రూపాయలు అది కూడా ఇచ్చేట గొప్ప చెప్పుకుంటున్నారు. సిగ్గుండాలు కూడా కొంచెమన్నా 200 రూపాయలు ఇచ్చే పెన్షన్లు గతంలో మేము 2000 రూపాయలు చేసినాం, ఇచ్చి చూపించినాం. మీరు 3000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి దాన్ని విడతల వారిగా పెట్టినారు. ఇవన్నీ కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. శ్రీశైలం ఊర్లో ఇల్లు ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిన పెద్ద మనిషి దాని గురించి చూసేలేదు. ఎవరో అడిగితే వాళ్ళని బయపించేది బెదిరించేది. సున్నిపెంటలో గతంలో మేము ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు అన్నారు. మళ్ళీ నువ్వు ఒక పట్టా కూడా ఇవ్వలేదు ఇంతవరకు, ఆ పట్టాలను క్యాన్సిల్ చేసే ధైర్యం లేదు దొంగ పట్టాలు అయితే. ఒక ఇల్లు కూడా కట్టిలేదు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నా, 17 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపిస్తే దాన్ని క్యాన్సిల్ చేసినారు, ఇంతవరకు దానికి అతిగతి లేదు. అన్ని ఏం చేసినా మనం ప్రజలకు ఇచ్చిన ప్రామిసులు ఏం చేసినామో చెప్పుకోకుండా ఏదో పెన్షన్లు ఇచ్చామని చెప్పేసి చెప్పుకోవడం కూడా పెద్ద పనేనా. అది కూడా పైగా శ్రీశైలం గ్రామానికి పోతే సున్నిపెట్టలు వాళ్ళంతా బాడే మనుషులు చెప్తా ఉన్నారు, ఆడనే వాళ్ళే పోయి వచ్చేదే చెప్తారు పాపం. ఒక్కొక్కరు 500 రూపాయలు ఇచ్చి రోజు 3 పూట్ల భోజనం పెట్టి వెనక కూడా చెప్పుకున్నారు. కర్మ మీకు ఉంది ఈరోజు నిజంగానే ప్రజలకు మీరు చేసింటే 500 రూపాయలు కూలీ ఇచ్చి వెనకమంట తిప్పుకోవాల్సిన మనుషులు అవసరం అని చెప్పు. ప్రజలకు నిజంగా చేసింటే ప్రజలు వస్తారు కదా సంతోషంగా బయటికి, అటువంటి పరిస్థితి లేదు. అంత హంగామా చేయడం, షో చేయడం, చుట్టూ కార్యకర్తలను ఇట్లా ఎవరన్నా కిరాయికి తెచ్చుకున్న మనుషులు వెనకమంట పెట్టుకొని నిజంగా మీరు మీ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే కార్యక్రమం ఉందో గడప గడపకు తిరగండి అని, ఇళ్ళకు పోకుండా ఎక్కడో ఒక చోట కూర్చొని ఒక 4 గంటలు వినిపించుకొని అది కూడా వాళ్ళ కార్యకర్తలే, మళ్ళీ వాడి చేత సెల్ఫ్ డబ్బా కొంచెం డబ్బా కొట్టించుకోవడం, అన్ని పథకాలు బలం ఉండే మన ప్రభుత్వం బాగా చేస్తుంది డబ్బా కొట్టించుకోవడం తప్ప ఇంటింటికి వెళ్తే మీకు ప్రజల కష్టాలు సుఖాలు వాస్తవంగా తెలుస్తాయి. ఈ కార్యక్రమం లేకుండా ఒక 100 మందిని కార్యకర్తలను ఈ కిరాయికి తెచ్చుకున్న వాళ్ళని ఎంపవ పెట్టుకుని తిరుగుతూ ఏమొస్తుంది మీకు. ఇవన్నీ వాస్తవాలు గమనించకుండా ఈరోజు ఏదో మళ్ళీ మా ప్రభుత్వం బాగా చేసిందని గొప్ప చెప్పుకునే పరిస్థితికి మీరు వచ్చినారు. మొన్న ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన చక్రపాణి రెడ్డి కూడా అడిచారని పేపర్లోకి వచ్చింది, నువ్వు సరిగ్గా తిరగడం లేదు పట్టించుకోవడం లేదు అవునా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి. నిజంగా కూడా ప్రజలకు ఆ రోజు వీళ్ళంతా తప్పుడు మాటలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. తప్పుడు మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన వాళ్ళు అబద్ధాలు చెప్పిన వాళ్ళు ప్రజల్ని ఫేస్ చేయలేరు, ప్రజల్ని ఫేస్ చేయలేరు, ఆ ధైర్యం ఉండదు వీళ్ళకు.
ప్రజల్లో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమంలో కూడా పోలేకుంటున్నాడు అంటే విపరీతమైన జగన్మోహన్ రెడ్డిని వాగ్దానాలు చేశాడు, ఈయన దానికంటే కూడా ఎక్కువ వాగ్దానాలు చేశాడు. కాబట్టి ఈరోజు ప్రజల్లో పోయడానికి ముఖం లేదు ఆయన, ఆ ముఖం లేదు కాబట్టి ఏదో కంటి తుడుపు చెరగా ఆ ప్రోగ్రాం చేశామంటే చేశామని చెప్పుకోవడానికి కార్యకర్తలను ఎక్కడెక్కడ నుంచి శ్రీశైలం గ్రామం వచ్చినప్పుడు ఎవడో కింది ఎవడు రావాల్సిన అవసరం ఉంది, శ్రీశైలం గ్రామం వాడు చాలు, సుందిపెండ తిరిగితే సుందిపెండ చాలు, మా అంటే మండలములు మండల నాయకత్వం ఉంటే ఓకే పార్టీ పరంగా లేదు. అట్లా కాకుండా ఎక్కడెక్కడ జనాలు నేసుకొని పోయి ప్రజల్లో తిరగకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవొక్కటి కూడా నెరవేర్చకుండా ఇట్లా తప్పుడు మాటలు చెప్పుకొని భయపించుకొని తిరగడం అనేది కాకుండా ఈరోజు శ్రీశైలం టెంపుల్ దేవస్థానం చూస్తా ఉంటే చాలా బాధేస్తా ఉంది. ఆ రోజు దేవస్థానం అభివృద్ధి చెందాలి, దేవస్థానానికి వేలాది భక్తులకు పాటు ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా భక్తులు పెరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఈరోజు కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కిందట శ్రీశైలం వచ్చింటారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసిన వాళ్ళు అసలు వండర్ఫుల్ వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారండి మీరు దేవస్థానము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే ఈరోజు ఈ అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేసి భక్తులను వచ్చే సంఖ్యను పెంచాల్సింది పోయి ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా అన్యాయంగా విపరీతంగా షాపులు పెట్టడం, టెంపరీ షాపులు అని చెప్పడం, మెయిన్ మెయిన్ సెంటర్లు చూసుకోవడం, వాళ్ళ కార్యకర్తలకల్లా షాపులు చేయడం, గతంలో మేము ఎప్పుడైనా చేసాము అట్లా? ఎక్కడే కానీ ఒక షాప్ ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి మేము అన్యాయంగా అక్రమంగా? ఆక్షన్లు ఉంటే ఆక్షన్లు ఉంటాయి, గతంలో ఎప్పుడో విధాలకు ఇచ్చి అవే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా ఎక్స్ట్రా షాప్ మేము ఉన్నాం ఎప్పుడు కూడా ఇప్పలేదు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా షాపులు, దానికి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం, మళ్ళీ వాళ్ళకి విధవానికి ఏమైనా సాయం చేసేటట్టు అనిపిస్తుందే? అది లేదు, వాళ్ళ కార్యకర్తలకే, మళ్ళీ వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయడం. ఎక్కడ 100 షాపులు నిలుస్తా ఉన్నాయి ఇప్పుడు శ్రీశైలం దేవస్థానంలో? పోనీ పేదవాడికి ఏమైనా సాయం చేసి పెట్టి యాక్షన్ పెట్టి ఏదో మినిమం అమౌంట్ పెట్టి వానికి ఏదైనా బీదవానికి సాయం చేసామంటే అదొక అర్థం ఉంది. అట్లా కాకుండా ఉన్నవాడికే ఉన్నవాడికే 4-5 షాపులు ఇచ్చుకుంటా ఈరోజు ఇష్టం వచ్చేట్టు ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ షాపులు పెడతా ఉన్నారు. ఇవన్నీ భగవంతుడు చూస్తూ ఉన్నాడు. ఏం వదిలిపెట్టి మల్లికార్జున స్వామి ఎవరిని వదిలిపెట్టాడు? రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా అక్రమంగా అన్యాయంగా పెట్టిన షాపులన్నీ కూడా పోతాయి. ఏ మూలాది లేదు, పద్ధతిగా యాక్షన్ పెట్టి దేవస్థానం ఏదైతే షాపులు పెంచాలనుకుంటారో వాళ్ళ ప్రకారం చేసుకుంటారు రావడం జరుగుతుంది. కానీ ఈ రకమైన అక్రమంగా షాపులు చేయడం అనేది చాలా దుర్మార్గం, దీనివల్ల కూడా వీళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. అది కూడా వీళ్ళు అర్థం చేసుకోవడంలా, వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, చేసుకోరు కూడా. ఇవన్నీ ఇట్లా అడ్డగోలు పనులు తప్ప బేసిక్గా ప్రజలకు కావాల్సిన పనులు ఏది కూడా చేయడం లేదు వీళ్ళు. త్వరలోనే వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున మేము మళ్ళీ పోరాడతాం. ముఖ్యంగా ఈరోజు ఇంకొక విషయం, ఈ రాయలసీమ పట్టభద్రుల ఎలక్షన్లు కూడా వచ్చినాయి, వస్తూ ఉన్నాయి కూడా. నేను ముఖ్యంగా అందరినీ కూడా పట్టభద్రులను, ముఖ్యంగా యువతను, ఏదైతే అన్ఎంప్లాయిడ్ యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా కోరుకునేది, ఇది మంచి అవకాశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీరు నాకు మంచిగా సాయం చేయండి, 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్ర మెడల్ మంచి స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పి ఈరోజు 22 మంది ఎంపీలను ఇస్తే రాజ్యసభ ఎంపీలు దాదాపు 8 మంది ఉన్నారు, ఇంతమంది ఎంపీలు పెట్టుకొని కేంద్రాన్ని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, స్పెషల్ స్టేటస్ ఊసే లేదు. ఈరోజు మంచి అవకాశం వచ్చింది మీకు యువతకు, తప్పకుండా మీరందరూ కూడా ఓటరు ఓటర్ లిస్టులో ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మీరు రివెంజ్ తీర్చుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇది ఒక నాందిగా మీరు ఈ స్టెప్ ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఎలక్షన్లే వస్తాయి కాబట్టి జనరల్ ఎలక్షన్లే వస్తాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీకు చేసిన అన్యాయాలకు మోసానికి ఇప్పుడు రివెంజ్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది. తప్పకుండా మీరందరూ యువత కానీ ఎంప్లాయీస్ కానీ ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు, ఏదో ఊహించుకున్నారు జగన్మోహన్ వస్తే ఏదో చేస్తారని, అందరికీ అన్యాయం చేస్తామని మీరందరూ కూడా మీ ఓటర్ని ఎన్రోల్ చేసుకొని రేపు తెలుగుదేశం పార్టీ ఏదైతే బలపరుస్తున్న అభ్యర్థి ఉన్నాడో మీరందరూ కూడా తప్పకుండా సాయం చేయండి. ఎందుకు యువతకు ముఖ్యంగా నేను ఈ విషయం కోరుకుంటున్నానంటే, యువతకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు రాని వాళ్లకు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేసి 2000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు ఉద్యోగం పట్టారు ఉన్న 2000 కూడా వెక్కేసినాడు.
facilities desthanu, prati niyojakavargalu industries desthanu, meeku andaru upadhi kalpistanu, udyogalu ipistanu cheppi kadavachi, industrylu upadhi udyogalu gaani unna nirudyoga vruthi kuda bigesna. కనీసం మీరు ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్నా మీ ఖర్చులకు పోయడానికన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఈరోజు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అక్ష తీసుకోవాలంటే అంటే వాళ్ళు చెప్పినది ఏది కూడా జరగలేదు, మీకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రెవెన్యూ తీసుకోవాలా. మీరందరూ కూడా మీ ఓటును ఎన్రోల్ చేసుకోండి. తప్పకుండా తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని బలపరచాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.